వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ విత్ పీవీ. కొత్త ప్రేమలు రాజకీయాల్లో చిగురుస్తున్నాయి. నిన్న G20 ఏర్పాటు సదస్సు సంబంధించిన దాంట్లో చంద్రబాబు అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు హాజరు కావడం, ఆ సందర్భంగా మాట ముచ్చట అటు ప్రధానికి చంద్రబాబుకి మధ్య మాట ముచ్చట కలిసింది. మరోవైపున షర్మిల అరెస్టుపై జగన్ను కూడా ఆరాధించారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా షర్మిలకి మోడీ ఫోన్ చేసి సంప్రదించారు అనేటువంటిది, పరామర్శించడంతో పాటు ఢిల్లీ రావాలని ఆహ్వానించారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రేమలు చిగురుస్తున్నాయా అనేటువంటి చర్చకి తెరలేచింది. ఒకసారి ఆ స్టోరీ ఏంటో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయా? గుజరాత్ ఎన్నికల తర్వాత తెలుగు రాష్ట్రాలపైనే బీజేపీ ఫోకస్ పెట్టిందా? తెలంగాణ, ఏపీలో కేంద్ర దర్యాప్తు సంస్థల హల్చల్ కాషాయ వ్యూహంలో భాగమేనా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గుజరాత్ ఎన్నికల ఘట్టం ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా ద్వయం ఇక దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, ఏపీపై ఫోకస్ పెట్టనున్నారు. ముఖ్యంగా తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించి తీరాలన్న పట్టుదలతో ఉంది బీజేపీ జాతీయ నాయకత్వం. బీఆర్ఎస్తో జాతీయ స్థాయిలో బీజేపీతో ఢీ కొట్టాలని కేసీఆర్ రెడీ అవుతున్నారు. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో ఏకంగా మోదీ, అమిత్ షాల్నే టార్గెట్ చేయడంతో తెలంగాణపై బీజేపీ ఫోకస్ చేయడం అనివార్యమైంది. దీంతో కేసీఆర్ పార్టీని తెలంగాణలోనే మట్టి కరిపించాలని బీజేపీ జాతీయ నాయకత్వం పట్టుదలగా ఉంది. ఇప్పటికే లిక్కర్ కేసులో కవితను టార్గెట్ చేసి కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పింది. మరోవైపు టీఆర్ఎస్కు ఆర్థిక దన్నుగా భావిస్తున్న నేతలు, వ్యాపారవేత్తల్ని ఐటీ శాఖ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక టీఆర్ఎస్పై ఇండైరెక్ట్గా కూడా అటాక్ మొదలుపెట్టింది బీజేపీ. G20 సన్నాహక సదస్సులో షర్మిల అరెస్టుపై జగన్ను ప్రధాని మోదీ ఆరా తీశారని, మీ చెల్లెలపై దాడి చేస్తే ఎందుకు స్పందించలేదని మీడియాలో ప్రధానంగా కథనాలు ప్రసారమయ్యాయి. దీన్ని నిజం చేస్తూ తాజాగా ప్రధాని మోదీ షర్మిలకు ఫోన్ చేశారు. ఆమె అరెస్టు వ్యవహారం కేసీఆర్ సర్కారు వ్యవహరించిన తీరును అడిగి తెలుసుకోవడమే కాకుండా షర్మిలను ఢిల్లీకి ఆహ్వానించారు. ఈ పరిణామం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో షర్మిల బీజేపీ వదిలిన బాణమేనన్న కవిత, టీఆర్ఎస్ ఆరోపణలు నిజమేనన్న చర్చ ఊపందుకుంది. ఇక ఏపీపై కూడా బీజేపీ గట్టిగానే ఫోకస్ పెట్టింది. అయితే ఏపీలో బీజేపీకి సొంత బలం లేదు. అక్కడ అధికారంలో ఉన్న వైసీపీ బీజేపీకి ప్రోగానే వ్యవహరిస్తుంది. మరోవైపు గతంలో నువ్వెంతంటే నువ్వెంతన్న చంద్రబాబు కూడా ఇప్పుడు తీరు మార్చుకుని కమలం దోస్తీకి నానాపాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో అధికారంలోకి రాకున్నా కింగ్ మేకర్ తామే కావాలని బీజేపీ ఢిల్లీ నాయకత్వం ప్లాన్ వేస్తోంది. ఈ పథకాన్ని G20 సన్నాహక సమావేశం వేదికగా అమలు కూడా చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే అటు జగన్కు ఇటు చంద్రబాబుకు కూడా ప్రధాని మోదీ ప్రాధాన్యమిచ్చి ఉండవచ్చంటున్నారు. వైసీపీ అయినా టీడీపీ అయినా ఏపీకే పరిమితం కావడంపైనే ప్రస్తుతం దృష్టి సారించాయి. దీంతో ఏపీలో ఎవరు గెలిచినా బీజేపీకి వచ్చే నష్టం లేదన్నది కాషాయ పార్టీ పెద్దల లెక్క. వీరికి భిన్నంగా బీఆర్ఎస్ అంటూ నేషనల్ లెవెల్ పొలిటికల్ వార్కు దిగిన కేసీఆర్ని మాత్రం ప్రత్యర్థిగానే భావిస్తోంది బీజేపీ. అయితే బీజేపీ వ్యూహం, టీఆర్ఎస్ ప్రతి వ్యూహాలు ఎలా ఉన్నా వీరి ఫైట్ను మాత్రం నమ్మేది లేదంటోంది కాంగ్రెస్ పార్టీ. రెండు పార్టీలు తోడుదొంగలై వీధి నాటకం ఆడుతున్నాయని విమర్శించారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. మొత్తంగా ఇటు తెలంగాణ, అటు ఏపీలో బీజేపీ నడుపుతున్న రాజకీయ చదరంగం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కాషాయ పార్టీ ప్లాన్ ఫలిస్తుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. కాగా పాలిటిక్స్ మే సబ్ కుచ్ హోతా హై అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొనేందుకు టీడీపీ అధికార ప్రతినిధి రఫీ గారు మనతో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ రఫీ గారు. అదేవిధంగా సయ్యద్ రఫీ గారుతో పాటు జ్యోతిక గారు కూడా, వైఎస్ఆర్సీపీ నాయకురాలు, అధికార ప్రతినిధి జ్యోతిక గారు కూడా. గుడ్ ఈవినింగ్ జ్యోతిక గారు. ఇక సీతారాం నాయక్ మాజీ పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు కూడా మనతో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సీతారాం నాయక్ గారు. ఇక బీజేపీ నాయకులు చంద్రవదన్ గారు, మాజీ ఐఏఎస్ అధికారి చంద్రవదన్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లిరావు గారు కూడా మనతో స్టూడియోలో జాయిన్ అవుతారు కొద్దిసేపట్లో. రఫీ గారు మీతో ప్రారంభిద్దాం.
ఏంటి కొత్త ప్రామలు చిగురుస్తున్నాయా? గతంలోనే ఒకసారి ప్రయత్నం చేశారు, మోడీ చంద్రబాబు కలుసుకున్నారు, మాట ముచ్చట అనుకున్నారు, ఒకసారి మనం ప్రత్యేకంగా కలుసుకోవాలని మోడీ అన్నారంటూ కూడా ఒక నెల పైన పడిందని కూడా, నెల రెండు నెలల క్రితం ఒక వార్త వచ్చింది. తాజాగా చూస్తే G20 సన్నాహక సదస్సు పేరుతో అఖిలపక్ష సమావేశానికి చంద్రబాబును పిలవటం, ఆ సందర్భంగా చిక్కిపోయినావేంటి అని అటువంటిది అన్నారు. తిరుగుతున్నా కాబట్టి చిక్కిపోయినా అని మాట ముచ్చడం మొత్తానికి బాగానే కొంత లైన్ అయితే ఉన్నట్టుందిగా. కొత్త ప్రేమ చిగురిస్తుందా? నమస్కారం సార్, పివి శ్రీనివాస్ గారు, మీకు, ఛానల్లో ఉన్నటువంటి పెద్దలకి, అలాగే బిగ్ టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. సార్, కొత్త ప్రేమలో చిగర్చటం కాదు, కానీ నేనేమంటానంటే మోడీ చంద్రబాబు ఇద్దరు శత్రువులు కాదు, వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు. మేమైతే యూపీఏకి బీజేపీకి సమాన దూరంగా ఉండాలని చెప్పేసి 2020లో మహానాడులో జరిగినటువంటి తీర్మానంలో మేము తీర్మానం చేసాం. కాబట్టి మేము యూపీఏలో, గతంలో యూపీఏలో ఉన్నాం, యూపీఏకి సపోర్ట్ చేసాం. ఇప్పుడు యూపీఏకి సపోర్ట్ లేదు, ఎన్డీఏకి సపోర్ట్ లేదు. అందరితో కూడా మా టార్గెట్ అంతా కూడా మాట్లాడగచ్చా? ఆంధ్రప్రదేశ్ అడగండి. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉన్నారా? అంటే అది ఆ ఎన్నికలు రాజకీయ కోణంలో చూడటానికి. పార్లమెంట్ లో చాలా చట్టాల్లో తటస్థంగా ఉన్నారా? అంటే మేము సెలెక్ట్ కమిటీకి అడిగాం, చాలా చట్టాలు సెలెక్ట్ కమిటీకి అడగకుండా పంపించకుండా ఆమోదించారు. ఎందుకంటే మాకున్న బలమే రాజ్యసభలో ఒక ఎంపీ, లోక్సభలో ముగ్గురు. మేము పార్లమెంట్ స్తంభింప చేసేంత ఇదేం లేదు. మేము వ్యవసాయ చట్టాల గురించి చాలా గట్టిగా మాట్లాడాము, దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించమన్నాము, అలాగే అనేక చట్టాలను సెలెక్ట్ కమిటీకి పంపించమన్నాం. మేమే కళ్ళు మూసుకొని ఆమోదించలా. మేము దాని మీద చాలా వివరణలు కూడా ప్రభుత్వాన్ని అడిగాం ఆ మేరకు. అయితే మీరు ఇప్పుడు అడుగుతున్నటువంటి విషయంలో, ఇప్పుడు నిన్న G20 సమావేశానికి పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజకీయ పార్టీని పిలిచామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఉదాహరణకి ప్రాంతీయ పార్టీ అయిన జనసేన ఆంధ్రప్రదేశ్లో ఉంది, దాన్ని ఎందుకు పిలవలేదనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు అది పార్లమెంట్లో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేదు కాబట్టి పిలవలేదన్నారు. సిపిఐకి కూడా పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉంది కాబట్టి సిపిఐని కూడా పిలిచారు. జాతీయ పార్టీలు ఒక 8, ప్రాంతీయ పార్టీలు ఇతరులు కలిపి మొత్తం 36-40 పార్టీలను పిలిచారు. మొత్తం దేశంలో 56 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశమైనటువంటి పనుల్ని, అరాచకాన్ని, అవినీతిని ఎండగట్టడానికి భావసారూప్యత కలిగి సమస్యల మీద సమస్యల ప్రాతిపదిక బీజేపీ కూడా భావసారూప్యత కలిగిందేగా. అలా కాదు, సమస్యల మీద భావసారూప్యత కలిపినటువంటి పార్టీలతో కలిపి పోరాటం చేయాలని చెప్పేసి మొన్న 2022లో జరిగినటువంటి మహానాడులో ఒంగోలులో తీర్మానం చేయడం జరిగింది. మాకు ఇక్కడ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి, ఇక టార్గెట్ మాకు వైసీపీ. వైసీపీని ఓడించటమే మా ఉద్దేశం తప్పితే ఇతర రాష్ట్రాలకు సంబంధించి కానీ, జాతీయ స్థాయిలో సంబంధించి కానీ మేము ఎటువంటి కార్యక్రమం చేయకూడదని చెప్పేసి మేము భావించాం. మా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మేము ఇక్కడ నెగ్గిన తర్వాత అప్పుడు జాతీయ రాజకీయాల గురించి మాట్లాడాలని చెప్పేసి అనుకున్నాం. ఎన్నికల పొత్తు అంటారా, ఎన్నికల పొత్తుకు సంబంధించి ఎన్నికలు ఇప్పట్లో సమీపంలో లేవు, కనీసం 3 నెలలు ఉన్నప్పుడు ఎన్నికల పొత్తు గురించి మేము మాట్లాడతాం. పొత్తు పెట్టుకోము, మేము ఒంటరిగానే పోటీ చేస్తాము అని చెప్పి కూడా లేదు, పొత్తు పెట్టుకోవాలని చెప్పడం ఖచ్చితంగా లేదు. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మా బలాబలం, మాకు 40% ఓట్లు వచ్చినాయి 2019లో, జగన్మోహన్ రెడ్డికి 50% ఓట్లు వచ్చినాయి. ఇవాళ ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజల్లో ఉన్నటువంటి అసహనం, ప్రజల్లో ఉన్నటువంటి ఆక్రోశం, ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా అధికారం నుండి దించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాము, ఒక ఛాన్స్ అని చెప్పి ఇచ్చి ఈ బాధలు పడుతున్నాము అనేటువంటి అభిప్రాయంతో కనీసం 15-20% తటస్థ ఓటర్లు ఆ రోజు ఒక ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారో, వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తా ఉన్నారు, వస్తా ఉన్నారు, ఆయన వెళ్ళిన ప్రతి చోట బ్రహ్మరథం పెడతా ఉన్నారు. కాబట్టి బ్రహ్మరథం పట్టే దగ్గరికి వద్దాం. మళ్ళీ ఒకసారి కొత్త ప్రేమల గురించి చర్చించిన తర్వాత మళ్ళీ చేద్దాం. జ్యోతిక గారు మొత్తానికి అటు మీ దగ్గర కానీ మా దగ్గర తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ కొత్త కొత్త ప్రేమలు చిగురిస్తున్నట్టు కనిపిస్తుంది. వస్తా సయ్యద్ గారు, మీ దగ్గరకు వస్తా. రఫీ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. అలాగే రఫీ గారు కూడా నమస్తే అండి.
ఏమంటే కొత్త ప్రేమలు అనేవి కొత్తగా చిత్రించవసరండి టీడీపీకి బీజేపీకి ఇవాళ కాదండి. గతంలో చూసుకుంటే ఎన్ని సార్లు అయినా కూడా బీజేపీతో పొత్తు పెట్టుకొని అధికారం చేపట్టింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఎవరో తెలియదండి, ఏ రాష్ట్రంలో మనుషులు తెలియదు, చెప్పండి ఒకసారి మీరు. ఇవాళ వాళ్ళ ప్రేమ చిగురించవసరం లేదు, వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు ప్రేమలో పండిపోయిన వాళ్ళు. అలాగే బాగా వాళ్ళిద్దరికి మంచి రిలేషన్ ఉన్నటువంటి అటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. మేమైతే చెప్పేది ఒకటేనండి, మేము ఎలక్షన్ ముందు కూడా ఏ పార్టీతో కూడా మేము పొత్తు పెట్టుకోలేం. పొత్తు పెట్టుకొని వచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అసలు పొత్తు రాకోకుండా అనేది ఆయన ఏ రోజు ఎప్పుడు రాకోకుండా లేడు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే పడబట్టే మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ తీసుకున్నారు, అలాగే రాజశేఖర్ సపోర్ట్ చేశారు, కమ్యూనిస్ట్ పార్టీకి సపోర్ట్ పొత్తులు పెట్టుకున్నారు, కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకున్నారు. అసలు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ పార్టీ. ఆ రోజున ఎవరు? ఎన్టీ రామారావు గారు స్థాపించారు కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన పార్టీ. కాంగ్రెస్ తో కూడా పొత్తు పెట్టుకున్న వాళ్ళు ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. ప్రేమ చిగురించాలన్నా లేకపోతే డ్యూట్లు పాడుకోవాలన్నా స్నేహంగా ఉండాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా తాడి కట్టాలన్నా అదంతా కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది. మాకు అవసరంలా, మాకు ఎవరితో చిగురించే ప్రేమలు అవసరం లేదండి వైఎస్ఆర్సీపీకి. మేము ప్రజలకి మేమేమి చేయగలుగుతాము మేము అధికారంలోకి వస్తే అని చెప్పాము. ప్రజలు మమ్మల్ని నమ్మారు, మాకు ఓట్లు వేశారు, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మేము నిలబడ్డాము. ఆ రోజున పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు కూడా ఏ అయితే పథకాలు ఇస్తానన్నా అలా అమలు చేసుకుంటూ వెళ్ళాం. ఇవాళ మా పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి పార్టీ మీద యామోహమో సీఎం సీటు మీద అభిమానం ఉండబట్టి ఎప్పటికప్పుడు ఆయనకి రేత్రి పడ కళ్ళ ఎంతసేపు సీఎం సీటే గుర్తుకొచ్చుద్ది. అందుకని ఆయన జీర్ణించుకోలేక ఈ విధమైన మా మీద ఎలిగేషన్స్ తీసుకొస్తారు తప్పనిచ్చి మాకు బీజేపీతో కూడా ఎంతో కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ రకంగా ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. జ్యోతికా గారు ఒక నిమిషం, అన్ని ఏర్పాట్లు చేశారు, ఆ రకంగా స్నేహ సోదర భావంతోనే పార్లమెంట్లో చట్టాలు విషయాలు అమలు చేసే అంటే చట్టాలు ఆమోదించే విషయంలో ఓట్లు వేయటం కావచ్చు, లేదు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకి మద్దతు ఇచ్చే విషయాలు కావచ్చు, కేంద్రానికి అన్ని రకాలుగా అండదండలు అందిస్తుంది జగన్ అనేటువంటిది ఒకటి వైసీపీ అనేది. రెండోది నిన్న కూడా అందుకని ఆ చొరవతో రఫీ గారు మీ దగ్గరకు వస్తా, ఆ చొరవతోనే నీ చెల్లెలకి అరెస్ట్ అయితే ఎందుకు ప్రశ్నించలేదని ఆ చొరవతోనేనా బహుశా మోడీ గారు జగన్ ప్రశ్నించింది? ఒక మహిళకి రాష్ట్రపతి ఇవ్వాలనుకున్నప్పుడు ఆవిడ చాలా మంచి వ్యక్తి కాబట్టి మా దగ్గరకు వచ్చి అడిగారు కాబట్టి మా నాయకుడు ఇచ్చాడు. అంతే తప్ప నుంచి మేమేమి పార్లమెంట్ లో మేమేమి ఆయనకి మళ్ళీ మినిస్టర్ పదవులు తీసుకోరా? మేమేం పార్లమెంట్ సెంట్రల్ మినిస్టర్ మేమేం తీసుకోలేదండి, మేమేం పదవులు తీసుకోలేదు. బయట నుంచి మద్దతు ఇచ్చారంటారు, అడిగారు మేము ఇచ్చాం అంతవరకు. బయట నుంచి విధానపరాల విషయాలు మద్దతు ఇచ్చారంటారు. విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడండి? మోడీ గారికి బీజేపీకి నాకు ఉన్నటువంటి సంబంధం అనుబంధం అది రాజకీయాలకి ఇతర రాజకీయాలకి సంబంధం లేకుండా మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని చెప్పి ఓపెన్ పబ్లిక్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. ఇంకా మాకు సంబంధం లేదని చెప్తే ఎలాగ జ్యోతి గారు? ఏమండి వస్తే రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నాకు అత్యంత సన్నిహితుడు ఎవరంటే రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు కేసులు ముందు కలిసి లేదంటే 10-12 సంవత్సరాల నుంచి కేసులు అలాగే ఉన్నాయంటే మోడీ గారు ఇస్తున్నటువంటి సహకారం మోడీ గారి కృపతోనే ఆ కేసులు అడగాలండి. రఫీ గారు జగన్ 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 తో మైత్రి తెంచుకొని మీతో రామంది కొనసాగించాలని కోరుకుంటున్నారా? ఏమన్నా మొన్న రమణ గారు కూడా ఆయన చుట్టమే కదా, చట్టం మొత్తం రైట్. మీ దగ్గరకు వస్తా ఒకసారి, మాజీ పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ నాయకులు సీతారాం నాయక్ గారి దగ్గర పోదాం. సీతారాం నాయక్ గారు ఏమనిపిస్తుంది మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రేమలు చిగురిస్తున్నాయా? శర్మిల కూడా ఫోన్ చేసి పరామర్శించారు, శర్మిల ఢిల్లీ రమ్మన్నారంటూ వార్తలు వస్తున్నాయి, దానికి సంబంధించినటువంటి అటు చంద్రబాబును కూడా కొంత ఏదో చిక్కిపోయినా అని మోడీ పలకరించడం కొంత ఇవన్నీ ఏదో కొంత రాజకీయ సమీకరణలో వేగంగా మారుతున్నాయా అనేది అనిపిస్తుంది. మీరేం అబ్జర్వేషన్ పార్లమెంట్ మాజీ సభ్యులుగా?
ఇంతకుముందు కూడా చాలా మందితో ఇట్లనే మాట్లాడినట్టున్నారు కదా పెద్దలు మన ప్రధానమంత్రి గారు అంత టైం కేటాయిస్తున్నారు కొత్త రాష్ట్రాలపై అంత జాలి ఆయనకు పాపం ఓ మంచి మంచి పరిణామమే కదా ఇక్కడ ఉన్న రాష్ట్రాలను కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రజలు గమనించాలి వాళ్ళు చేసేదేదో రాష్ట్రాలకు చేస్తే రాష్ట్రాలకు ఏం ఒప్పుకున్నారో అప్పుడు విభజన చట్టములు అవి ఇస్తే ప్రజలు ఏమన్నా అవి వింటారు కానీ వాళ్ళు చాలా చేస్తున్నారు కదా ఈ మధ్యన మన జనసేన నాయకులను పిలిచి కూడా ఏదో మాట్లాడిపోయారు ఇవాళ శర్మిల గారిని వీళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారంటే గతంలో ఎవరెవరైతే ఇంకా పార్టీలు పెట్టుకుని వచ్చిందో మళ్ళీ ఇప్పుడు ఉన్న బీజేపీకి ఏముంది రాష్ట్రంలో రేపు వీళ్ళని కూడా దాంట్లోనే అంటగడతారు కదా వీళ్ళకు బ్రాండ్ ఇచ్చారు ఆయన వీళ్ళు మేము వదిలిన బాణాలు అని ఒక బ్రాండ్ ఇస్తా ఉన్నాడు ఒక ఇచ్చాడు చాలా సంతోషమే కదా దాన్ని వాళ్ళు స్వీకరించి వాళ్ళు దాన్ని ఆనందిస్తున్నారు ఇంకా ఏంటంటే ఏకే పాల్ గారికి చేయలే పాపం ఆయన కూడా చాలా కష్టపడ్డారు చేసిండు ఆయన టచ్ లో కాదు ఆయన కూడా ఇట్లా ఫోన్ చేస్తే ఆయన కూడా క్రేజీ పెరుగుతుంది కదా ప్రధానమంత్రి ప్రధానమంత్రి గారు చేస్తే నేను అనేది ఏంటంటే వాళ్ళు ఇవన్నీ చేసే బదులు మీరు తెలంగాణలకు ఏదన్నా తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ఈ రెండు రాష్ట్రాల్లో మీరు ఏ వాగ్దానం ఏం చేసిందో గత ప్రభుత్వం అప్పుడు మీరు కూడా సపోర్ట్ చేశారు కదా అదేదైనా చేసి మీరు ప్రజలను అడిగితే బాగుంటుందేమో ఈ కుప్పగంతులు వేసి ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఇప్పుడు ఇక్కడ శర్మిల గారిని ఇన్ని రోజులు పాదయాత్ర చేస్తే ఎవరేం అనలేదు ఎవరు ఎందుకు పోతారండి ప్రజాస్వామ్యంలో వాళ్ళ హక్కు అది అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కు ఎవరేం అనలేదు నోరు జారితేనే ఎవరైనా ఏదైనా మాట్లాడతారు దానికి ఒక రాష్ట్ర ప్రధాన మాట్లాడడం అనేది కొంత మాట్లాడడం అనేది కొంత ఆలోచింప చేస్తుంది దేశ ప్రధాని ఫోన్ చేసి మరీ ఎవరికి రక్తాలు కానీ సార్ లేదు లేదు ఇక్కడ ఏం దాడులు జరగలేదు ఎవరికి ఏం రక్తాలు గారలేదు టీఆర్ఎస్ గారలేదు అటు వైఎస్ఆర్సీ టిటిఎస్ తెలంగాణ వాళ్ళకు గారలేదు ఎందుకు సార్ ఇంత వలకపోసుడు అదేదో పెద్ద సుదర్శన్ రెడ్డి నువ్వు మొగలివి కాదన్నప్పుడు ఆయన కూడా మాట్లాడాలి ఆయన ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా అట్లనే మాట్లాడితేనే బాగుండదు ఇరు వర్గాలను పలకరిస్తే బాగుండేది ఎందుకు ఇవన్నీ ఎట్లుంటాయంటే సార్ మనం చెప్పుకోవడానికి వినడానికి ఓ దేశ ప్రధానమంత్రి ఇక్కడ ఒక కొత్తగా ఒక పార్టీ పెట్టుకుని తిరుగుతా ఉన్నాడు ఇప్పటి వరకు ఆ పార్టీకి ఏముంది ఆ పార్టీని ఎంతమంది ఆదరిస్తున్నారు ఏంటని మనం చూస్తున్నాం తప్పేం లేదు పార్టీ పెట్టడంలో చెప్పలేదు వాడి ఈ రాష్ట్రంలో తిరగడంలో వారికి ఆ హక్కు ఉంది స్వేచ్ఛ ఉంది కానీ ఒక ఊరికి పోయినప్పుడు ఒక ప్రాంతానికి పోయినప్పుడు ఎవరు అడిగిరట గతంలో ఆ ఊరు మంచిదేనంటే నీ నోరు మంచిదేనా ముందు నీ నోరు మంచిదైతే ఆ ఊరు మంచిదైతే అన్నట్టుగా పోయిన కడ వాళ్ళు ఏం మాట్లాడారు ఎదురు జరిగింది అనాలి కానీ ప్రధానమంత్రి గారి టార్గెట్ తెలుస్తుంది కదా బేబీ గారు మీకు వారు అయిపోయింది నెల రోజులు తెలంగాణను మేము కైవసం చేసుకోవాలి ఇప్పటికే 9-10 రాష్ట్రాలను చేసుకున్నాం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నం చేసినాం అది సాధ్యపడలే కనుక ఇప్పుడు ఈ బాణాలను ఏవైతే ఈ బాణాలు వస్తున్నాయి ఈ బాణాలని మేమే ఇచ్చిన బాణాలుగా ఒక వాళ్ళకు ముద్ర వేస్తే వాళ్ళు కూడా వాళ్ళలాగానే సతికల పడిపోతారు అనేటువంటి ఒక భావనతోటి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని తెలంగాణ ప్రజలు బ్రహ్మాండంగా గమనిస్తా ఉన్నారు అది ఎవరికి కూర్చుకుంటుంది వాళ్ళు ఇచ్చిన బాణాలు ఎవరికి రక్తం వస్తుంది ఆ రోజు తర్వాత తెలుస్తుంది మీ దగ్గరకు వస్తా మల్లిరావు గారు ఉన్నారు ఇక్కడ మాజీ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుడ్ ఈవినింగ్ మల్లిరావు గారు అంటే ఒకనాడు జగన్ అన్న వదిలిన బాణం ఇప్పుడు మోడీ వదిలిన బాణం అనే అనుమానం వస్తుందా నమస్కారం మల్లిరావు గారికి కూడా నమస్కారం మీ తరఫున అందరి తరఫున అందరికి నమస్కారం అందరికి ఇవాళ శర్మిల గారికి ప్రైమ్ మినిస్టర్ గారు ఫోన్ చేసి ఢిల్లీ రమ్మని చెప్పారనేది వార్త విన్న తర్వాత మనందరికీ ఒక అనుమానం కలుగుతుంది సామాన్య మనిషిగా మాట్లాడతాం మాకు రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గర మేము పనిచేస్తాం ఆమె రాజశేఖర రెడ్డి గారి కూతురు కాబట్టి గౌరవిస్తున్నాం మేము ఏం మాట్లాడలేదు కానీ ఈరోజు ఈ వార్త విన్న తర్వాత ఇంతకుముందు ఇంకొక వార్త వచ్చింది ప్రధానమంత్రి గారు G20 సంబంధించి ముఖ్యమంత్రులతో మీటింగ్ పెట్టేటప్పుడు మరి ముఖ్యమంత్రి పోయే జగన్మోహన్ రెడ్డి గారిని మీ సిస్టర్ని అక్కడ అరెస్ట్ చేసి ఇబ్బందులు పెడుతుంటే మీరు ఎందుకు రియాక్ట్ కాలేదని అడిగారనేది తెలుస్తుంది దీన్ని బట్టి ఈ ఇష్యూ మీద సిపిఎం గారి లాంటి నాయకుడు ఎవరైతే 30-35 సార్లు గుజరాత్లో ఆయన పార్టీ ఎలక్షన్ కోసం ప్రైమ్ మినిస్టర్ తిరిగాడు అంటే ఇప్పుడు
బీజేపీ కోసం ముఖ్యమంత్రి క్యాండిడేట్ స్థాయిలో ఆయన ఎక్కువగా తిరిగాడు అక్కడ. ఆయన ఒక రాజకీయ పార్టీ కోసమే ఆయన సమయాన్ని ఎక్కువగా అంటే బీజేపీ పార్టీ కోసమే ప్రధానమంత్రి కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంలో ఇవాళ ప్రధానమంత్రి ఇన్ని ప్రెసింగ్ ఇష్యూలు భారతదేశంలో ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ పెండింగ్ హామీలన్నీ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మన డివిజన్ అప్పుడు ఇచ్చినటువంటి డివిజన్ హామీలని అది ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు, తెలంగాణకు ఉన్నాయి ఆంధ్రకు ఉన్నాయి. దాని మీద ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఆయన కాళ్ళకు గజగట్టుకొని ఆయనకు వ్యతిరేకంగా అరుస్తున్నాడు తిరుగుతున్నాడు. ఇవన్నీ వదిలిపెట్టి ఇప్పుడు మనం శర్మిల గారు మీరు రండి అక్కడికి, అక్కడ ఏదో అయిందని అంటే మీరేదో రాజకీయంగా మీరు డైరెక్ట్గా పోరాటం కాకుండా ఇండైరెక్ట్గా కూడా కొంతమందితో పోరాటం చేపించాలనే ఆలోచన మీరు చేస్తున్నట్టుగా ఇప్పుడు అర్థమవుతుంది. ఏ రకంగా అయితే గుజరావత్లో ఇవాళ ఈ నాలుగైదు పార్టీలు పోటీ చేయటం వల్ల ప్రతిపక్షంలో వచ్చినటువంటి ఓటు ఆ కాంగ్రెస్ పార్టీకి లాభం జరగకుండా ఉండాలనేటటువంటి ప్రణాళిక ప్లాను అనే విధంగా ఇవాళ ప్రధానమంత్రి గారు పిలిచారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా ఎక్కువగా నేను మాట్లాడదలుచుకోలేదు ఇప్పుడు, ఎందుకంటే వారు అక్కడ పోయి వచ్చి మాట్లాడి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏ రకంగా మాట్లాడతారో దాన్ని బట్టి. ఓకే, నేనేమంటానంటే మీరు ఇందాక మెన్షన్ చేశారు ప్రధాన స్థాయిలో ఉండేటువంటి ఇంకా చాలామంది ఈ రాష్ట్రంలో కేంద్ర మంత్రి ఇంతవరకు శర్మిల రాష్ట్రం మీద అదే బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి కావచ్చు ఇక్కడ పార్టీ అధ్యక్షులు కావచ్చు ఇంకోళ్ళు కొంతమంది స్పందించారు. కానీ ప్రధాన స్థాయిలో ఫోన్ చేసి పరామర్శించి అనేటువంటి స్థాయిలో అంటే నిజంగా అంటే ఇది నిర్బంధము లేకుంటే ఆయన అణిచివేత మీద పోలీసు చర్యల మీద ప్రభుత్వం మీద అట్లాంటివి ఏమంటే చాలామంది ఇవాళ జైళ్ళలో మగ్గుతున్నారు. వరవరం లాంటి వాళ్ళు ఇవాళ జైళ్ళలో మగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ఇంకా అనేక మంది మీద అణిచివేత ఉంది. నిజంగానే ఆ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కొంత ఇది అన్యాయం దుర్మార్గం అనుకుంటే చాలామందిని పరామర్శించాలి కదా అనే తప్పనిసరిగా ఆయన స్పందించవచ్చు. కానీ ఈ స్పందన అంతా రాజకీయ స్పందనని అందరికి అర్థమవుతుంది, ప్రజాస్వామ్య స్పందన కాదు. ఇది వారు హృదయం దెబ్బతిని ఇబ్బంది పడి మహిళ దాడి కారులో ఉంటే తీసిపోయారు. దీని విషయంలో నేను మాట్లాడాలని ఒక కాలేజీ అమ్మాయి మీద ఏదైనా దాడి జరిగితేనో లేకపోతే ఇంకెక్కడైనా చిన్న అప్పుడు మీరు మాట్లాడితే పర్లేదు. కానీ రాజకీయంగా చాలా కాలంగా పాదయాత్ర చేస్తున్నారు. రాజకీయాల్లో వారి ఆలోచన విధానాన్ని ప్రజల మీద తెలియజేసే కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ ప్రభుత్వం ఏం చేసిందో తెలిసింది, ఏమైందో మీకు తెలుసుకోవడానికి అన్నీ ఉన్నాయి. మామూలుగా ఐబీ నుంచి ఇంటెలిజెన్స్ బ్యూరో ఒకటి ఉంటుంది, దాని ద్వారా ఏం జరిగిందని తెలుసుకొని మాట్లాడేటటువంటి అవకాశం. అది కాకుండా మీరే స్వయంగా ప్రధానమంత్రి గారే ఫోన్ చేసి మాట్లాడి మీరు ఢిల్లీ రండి అని చెప్పటం, అక్కడ ముఖ్యమంత్రి గారిని అడగటం, ఇవన్నీ రాజకీయంగా జరిగేటటువంటి ప్రక్రియలో భాగంగానే జరిగిందనేది అందరికీ అర్థమవుతుంది. రైట్ రఫీ గారు, విభజన అంటే ఏదైతే మీకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, మోడీ మోసం చేశారంటూ కూడా ఆనాడు కేంద్ర కేబినెట్ నుంచి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ధర్మ పోరాటం చేశారు. ఇవాళ ఆ ధర్మ పోరాటం కేబినెట్ ఎందుకు మీరు ప్రతిపక్షంలో ఉండి జగన్ మీద ఒత్తిడి తేవచ్చు, కేంద్రం మీద ఒత్తిడి తేవచ్చు, విభజన హామీలు అమలు చేయాలి అనేటువంటిది అధికారంలో ఉంటూ ఆనాడు కేంద్రం నుంచి పదవులు త్యాగం చేసిన వాళ్ళు ఇవాళ ప్రతిపక్షంలో ఉండి కొట్లాడటానికి ఇంకా ఈజీ కదా, అటు జగన్ని అటు కేంద్రాన్ని కూడా నిలదీయచ్చు కదా, ఆ పని చేయటం లేదు అనేటువంటిది అనిపిస్తుంది, నిజం కదా? అంటే ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పిన దాంట్లో మీరు సూక్ష్మం గ్రహించలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మోసం చేశాడు, నాకు 20 సీట్లు ఇస్తే నేను ప్రత్యేక హోదా చేస్తాను అని చెప్పేసి ప్రతి కాలేజీలో యువతని రెచ్చగొట్టాడు, స్టూడెంట్స్ని రెచ్చగొట్టాడు. ఇవాళ ఆయన కేసుల గురించి మొత్తం పక్కన పెట్టేసి ఆ విభజన హామీలు కానీ ఏది కూడా కేంద్రాన్ని అడగకుండా ఆయన ఎంతసేపు నా కేసుల్ని తొందరగా చేయకుండా దాన్ని పోస్ట్ పోన్ చేయండి, నేను కోర్టుకు హాజరు కాను అని చెప్పేసి దాన్ని ప్రొలాంగ్ చేయించుకోవడానికి చేస్తున్నాడు ప్రధానమంత్రి. మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడు జ్యోతి, మీ దగ్గరికి వస్తా, మీరు సిద్ధం చేయండి, కత్తులు నూర్చుంటండి, రవి గారు మాట్లాడిన తర్వాత మీకే ఇస్తా ఇప్పుడు. కాబట్టి ఆయన అన్ని రాష్ట్ర ప్రయోజనాలు అన్ని వదిలేశాడు, పోలవరం వదిలేశాడు, అన్ని వదిలేశాడు, ఇప్పుడు మేము ఈ రాష్ట్రానికి మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి.
జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అధికారం ఇచ్చారు. బీజేపీకి ఇక్కడ ఏమీ ఓట్లు ఇలా మా మా పోరాటం బీజేపీ మీద చేసినప్పుడు ప్రజలు బీజేపీని పక్కన పెట్టారు. 1% ఓటు 1% లోపల 0.85% ఇచ్చారు. ఇక్కడ ప్రజలు నమ్మి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక హోదా గాని విభజన హామీలు గాని అన్ని అమలు చేస్తాడు సాధిస్తాడు ఇచ్చారు కాబట్టి మా పోరాటం జగన్మోహన్ రెడ్డి మీదే ఉంటుంది. రైట్. జగన్మోహన్ రెడ్డిని నమ్మి ప్రజలు ఓటేశారు కాబట్టి ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి మీదే పోరాటం చేస్తాం. అది జాతీయ సమస్యలు ఏమైనా ఉండి రాష్ట్ర సమస్యలు ఏమైనా ఉండి నాది అవ్వలేదు మా ఇవాళ G20 సమావేశంలో చంద్రబాబు నాయుడు గారిని పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉంది కాబట్టి మాకు 3 సీట్లు రాజ్యసభలో 1 సీట్ ఉంది కాబట్టి పిలిచారు. పిలిచిన తర్వాత మేము చంద్రబాబు నాయుడు గారు దేశానికి సంబంధించినటువంటి ఒక విజన్ 25 ఇయర్స్ విజన్ చూపించి ఒక డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేశాడు. అది ప్రధానమంత్రి అలా 2020 మీరు హైదరాబాద్ లో చూసారు కదా ఐటీ 2020 ఏ రకంగా ఐటీతో ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఎంత లక్షల కోట్ల ఇన్కమ్ వచ్చింది. ఆ విజన్ వల్లనే కదా ఈ రోజున జరిగింది హైదరాబాద్ లో ఉన్నటువంటి కొత్త నగరాన్ని నిర్మించడం. ఇక్కడ పాయింట్ ఒకటి నేను ఒక్క మాట మాట్లాడి 25 ఇయర్స్ విజన్ ఆయన డాక్యుమెంటేషన్ రూపంలో ఇచ్చాడు. ప్రధానమంత్రి తన ఉపన్యాసంలో దాన్ని కోట్ చేశాడు. అలా కాదు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కి సబ్మిట్ చేయమన్నారు. వాళ్ళు చేశారు. అది దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి విజన్ ఆ పరిణితిని ఈ సందర్భంగా మనం చర్చించుకోవాలి తప్పితే దీంట్లో ఎన్నికల పొత్తులు. జ్యోతిగా గారు మీరు ఏదైతే విభజన హామీలను జగన్మోహన్ రెడ్డి సాధిస్తాడు అనేటువంటి నమ్మకం ఎందుకంటే ఆనాడు కేంద్రం నుంచి వైదొలిగి ధర్మ పోరాటం చేసిన ప్రజలు చంద్రబాబును నమ్మలేదు కేంద్రం నుంచి సాధించలేడు అని అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అయితే కేంద్రం తల వంచి మెడలు వంచి ఆ రకంగా విభజన హామీలు అమలు చేస్తాడనుకుంటే ఈయన కూడా అక్కడ మోకరిల్లాడు జగన్మోహన్ రెడ్డి కూడా మోడీ దగ్గర మోకరిల్లాడు అనేటువంటి విమర్శని మీరు స్వీకరిస్తారా స్వీకరించరా? ఏమండి మీరు మాట్లాడారు మమ్మల్ని చెప్పనివ్వండి అని అంటే మీరు గబాగబా ఏదో తట్ట అన్ని మూట కట్టుకొని తీసుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఏమీ లేకోకుండా తాత్కాలిక రాజధాని కట్టాడు. అలాగే ఇందాక ఆయన చెప్తున్నాడు పోలవరం ప్రాజెక్టు అందరూ చూపెట్టే గారు ఏం కట్టాడండి అని చెప్పండి ఒకసారి. మోడీ గారి దగ్గరికి వెళ్ళి మాకు ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ కావాలని చెప్పేసి తీసుకుని ఆ డబ్బుని మిస్యూజ్ చేసి ఇక్కడ ఏది రాకోకుండా ప్రత్యేక హోదా రాకుండా చేసింది చంద్రబాబు నాయుడే. కనీసం ఉమ్మడి రాష్ట్రంలో మనం అన్ని కట్టుకున్నాక వచ్చేవాళ్ళం గబా గబా ఎంప్లాయ్మెంట్ తరంగా తీసుకొచ్చారు ఇక్కడికి. వాళ్ళు నాశనం చేశారనే ప్రజలు మీకు పట్టం కట్టారు వాళ్ళు సర్వనాశనం చేశారనే మీకు పట్టం కట్టారు మీరేం సాధించారు అనేది ప్రశ్న. ఏ ఒక్క అంశం తెలంగాణలో వచ్చినప్పుడు ఐటీలు కడతాం డెవలప్మెంట్ చేయడం అంటే కోస్తా రాయలసీమకి ఆయన ఏం చేశారు చెప్పండి ఒకసారి. ఇవాళ అదే నువ్వు మొత్తం మేమేం చేసినట్టుగా 3 రాజధానుల కింద వికేంద్రీకరణ చేస్తే ఈ రోజున మనకి ఈ గత వచ్చేది కాదు కదా తెలంగాణ వాళ్ళు మనం చీకొట్టే వాళ్ళు. జ్యోతిక గారు మళ్ళీ సూటిగా అడుగుతున్నా ఒక్క నిమిషం రఫీ గారు జ్యోతిక గారు సూటిగా అడుగుతున్నా విభజన చట్టంలోని హామీలు పోలవరం ఇవ్వాల్సినటువంటి జాతీయ హోదా ఇచ్చారు కానీ కావాల్సిన నిధులు కావచ్చు లేదు రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధులు ఇస్తామనేటువంటి హామీ కావచ్చు ఐఐటీలు ఐఐఎంలు స్పెషల్ స్టాటస్ అన్నిటికన్నా ముఖ్యంగా ప్రత్యేక హోదా అది ఆనాడు బీజేపీనే డిమాండ్ చేసింది. 5 సంవత్సరాలు కాదంటే 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని కావాలని స్పెషల్ స్టాటస్ గురించి ఆనాడు వెంకయ్యనాయుడు గారు గట్టిగా రాజ్యసభలో పట్టుబట్టి మరీ అర్ధరాత్రి బిల్లు ఆమోదం పొందడానికి దానికోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఆ రకమైనటువంటి బీజేపీనే
ప్రతిపక్షం నుండి కొట్లాడినటువంటి బీజేపీ వాళ్ళ అధికార పక్షంలో ఉంది, అధికార పీఠం మీద ఉన్నటువంటి బీజేపీని ఎందుకు గట్టిగా నిలబడతారు? జ్యోతిక గారు మాట్లాడిన తర్వాత కానీ ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు ఎవరు ఆ విషయం మీద మాట్లాడలా. ఒక నిమిషం జ్యోతిక గారు మాట్లాడుతున్నారు, ఒక నిమిషం మాట్లాడండి. ఏమంటే నేను చెప్పేది ఏంటంటే మనకి రాష్ట్ర విభజన జరిగిందండి. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అనుకున్న బీజేపీ పార్టీ కూడా ఆమోదించింది. అగ్రిపక్ష మీటింగ్ పెట్టారు. పెట్టిన చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, నేను తెలంగాణ రాష్ట్ర విభజన చేయడానికి అర్థం కాదని చెప్పేసి ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ లీడర్, చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ సీఎం, మీరు ఒక్కడ సాధించారని చెప్పి రఫీ గారు కూల్ అయితే ఆవేశపడుతున్నాడు. మీరు ఏదైనా ఒకటి సాధించాలని చెప్తే కూల్ అయితే ఆవేశపడుతున్నాడు. రఫీ గారు ఆగండి, జ్యోతిక గారు ఒక్కటి చెప్పండి, ఏదో ఒకటి సాధించాలని చేతి మీరు కేంద్రం నుంచి సాధించి చెప్పండి. ఏమండి కేంద్ర గవర్నమెంట్ మా నాయకుడు వెళ్ళిన ప్రతి ఒక్కసారి కూడా మాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పి అడిగి వస్తానే ఉన్నారు. వినండి, కేంద్ర గవర్నమెంట్ కూడా సీతారామరాజు గారు మొత్తం విభజన చట్టాలు అయితే ఎవరు అక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సాధించుకోలేకపోయారు, తెలంగాణ కూడా సాధించుకోలేకపోయింది. 8 సంవత్సరాలు అయిపోయింది దాదాపు, 2 రాష్ట్ర ప్రభుత్వం యొక్క టెన్యూర్ కూడా ఇంకో సంవత్సరం ఉంది. కానీ విభజన హామీలు అనేటువంటిది మీరు కూడా కేంద్రంతో హానీమూన్ సాగింది మొదటి సంవత్సరాలు కాబట్టి మీరు కూడా పెద్దగా కేంద్రం మీద ఒత్తిడి చేసినట్టు లేదు. చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేశాడు, ఇప్పుడు ప్రతిపక్షం సైలెంట్ గా ఉన్నాడు, మీరు కూడా సైలెంట్ గా అయిపోయారు. సీతారామరాజు గారు మొదటి 5 సంవత్సరాలు మీ దగ్గరకు వస్తా జ్యోతిక గారు, ఒకసారి టీఆర్ఎస్ మాజీ పార్లమెంట్ సభ్యుల దగ్గరికి పోదాం. అంటే వాళ్ళు హామీలు అమలు చేయనప్పుడు సాధించుకోవాలి, ఏం చేస్తారు అమలు చేయట్లప్పుడు సాధించుకున్నాడు ఏందండి? అరే అది చట్ట భద్రత కలిగినటువంటి ఒక ఒక చట్టసభలో పార్లమెంట్ ఆమోదించిన చట్టం, పార్లమెంట్ పాస్ అయినటువంటి వాటి పార్లమెంట్ ఏ ప్రభుత్వం ఉంటుందో కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా అమలు చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళది. ఇప్పుడు ఏంటిది మొండిగా వాళ్ళను పార్లమెంట్ ఏమైనా తన్నాలనా కొట్టుకోవాలా ఏం చేయాలో చెప్పండి, ఏం చేస్తారు? భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని, లేదు డొమెస్టిక్ వైలెన్స్ చట్టం ఉంది అమలు చేయాలని, లేదు ఎస్ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉంది అమలు చేయాలని, లేదు రిజర్వేషన్ అమలు చేయాలని, ఏం చేస్తున్నాం? చట్టాలు చాలా చెప్తున్నాయి, చట్టాలు అమలు కానప్పుడే ప్రజలు రోడ్లు ఎక్కుతారు, అధికారులు ఉన్నటువంటి పార్టీలు కానీ ప్రతిపక్షం ఉన్న పార్టీలు కానీ రోడ్లు ఎక్కుతాయి. ఎందుకు పోరాడలేదు? ఒంటి కాలం మీద నిలబడలేదు పార్లమెంట్? పార్లమెంట్ లో మేము ఒంటి కాలం మీద నిలబడి ఇవన్నీ ఇవ్వమని అడగలేదా? ఒకసారి మీరు బ్యాక్ పోయి ఒకసారి చూడండి, మీ టీవీలలో ఏం కనబడుతుందో. ఏ పార్లమెంట్ సభ్యులు పోయిన అక్కడ ఏమి తిని తాగడానికి ఏం పోరు సార్? వాళ్ళ రాష్ట్రానికి కావలసినటువంటి ఏమున్నాయో మేము ఎన్ని రకాలుగా అడగాలో అన్ని రకాలుగా అడిగినాం. వాళ్ళతో కన్ఫర్టేషన్ వద్దనుకున్నాం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో సయోధ్యగా ఉంటేనే మనకు రాష్ట్రానికి లాభం జరుగుతుంది అనుకున్నాం. కానీ వాళ్ళు చేసేటువంటి ఆ దౌర్భాగ్యమైనటువంటి ఏదైతే ఇవాళ పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులకి ఎదురు తిరిగినాం. మీరే ఆ రోజులో లవ్ లో ఉన్నారు, హానీమూన్ లో ఉన్నారు, అవునండి ఇవే కదా లవ్ ఫెయిల్యూర్ అయితేనే కదా చచ్చేది, పొడుచుకునే చచ్చేది ఎందుకు? అదే జరుగుతుంది వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం మరి కాదండి. ఇప్పుడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ బాధ్యత సార్, ఏం అర్థం ఎందుకు కొత్త రాష్ట్రాలకు ఏమి ఇవ్వాలన్నది వాళ్ళు ఇవ్వాలి, దాన్ని మేము అడగకపోతే అడుగుతూనే ఇస్తారా? అడిగి వారి నిజాయితీని వాడి గొప్పతనాన్ని వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతను చూపవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది.
వాళ్ళు ఇప్పటికి ఏది ఇవ్వకుండా ఈ తెలంగాణలో ఆంధ్రాన్ని కూడా కైవసం చేయాలనేటువంటి ఒక దుర్దేశమైనటువంటి విధానంలో ఉన్నాడు. అందుకోసం జగన్ గారు వారి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు. మేము దరికి కూడా పోతలేము. మమ్మల్ని ఏమి చేయలేరు వాళ్ళు. ఏ వాళ్ళ వల్ల కాను పని సార్. ప్రజలను ఎంబడి ఉన్నన్ని రోజులు వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఈ దుష్ట శక్తులు ఈ అనవసరమైనటువంటి ఏదైతే ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నారో ఆ ప్రయోగాలు మాకు పని చేయవు. ముందు ఏమైనా విభజన చట్టం వచ్చింది తెలంగాణకు ఆంధ్రకి ఇస్తే నీకు ఆ ముఖ తెలివి పెట్టుకుని రావడానికి సిగ్గుండాలి. ఎందుకు వస్తున్నారయ్యా? ఏం చేయడానికి వస్తున్నారు ఇక్కడికి చెప్పండి. ఎన్నిసార్లు తిరుగుతారు? ఏమైంది ఇవాళ ఆ షర్మిల గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో ఇక్కడ ప్రజలు ఎవరో తిరిగినా ఎవరేం మాట్లాడలేదు. ఇవాళ ఈతో ఈ నిన్నటితో ఈ రోజుతో ఆమె పాపం అది కూడా లేకుండా చేసిండు. అంటే మేము తప్ప ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతీయ పార్టీలు ఉండవు. అయిపోయింది ఇక ఇంకెక్కడిదే ఇంకెక్కడిది అయిపోయింది. దీంతో కథమే ఎక్కడో అక్కడ మూలం పడిపోవలసిందే. ఇంతకుముందు ఏదో ఒక ఆడబిడ్డ ఎందుకో తిరుగుతుంది ఏదో చెప్తుందని ఏదో తిరగనిచ్చిను విన్నారు. ఇప్పుడు ఉంటారే అది అయిపోయా కథ ఆమె తీసుకపోయి కూడా ఆ బీజేపీ కోవలో కలుపుకున్నారు. ఏవో ఎందుకు ప్రజలు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు ఒకసారి చెప్పండి. వాళ్ళకి ఏం ఆదరణ దొరుకుతుందని ఇప్పుడు మంచిగా ఏదో వాడ పని వాళ్ళు చేసుకుంటా పోతే కూడా ఇంత దౌర్భాగ్యం ఉంటుందండి. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఈ దేశంలో ఎన్ని కేసులు జరుగుతుంది. నిన్న ఒక మెడికల్ అమ్మాయిని చంపేనండి. స్పందించు, చట్టాలను పెట్టు, కఠినమైన చట్టాలను పెట్టు. మహిళలు చేస్తే మహిళల మీద పెట్టు, పురుషులు చేస్తే పురుషుల మీద పెట్టు. అవి ఏం లేవు. మేము తప్ప ఈ దేశంలో ఎవరు ఉండకూడదు. బీజేపీ అనే పార్టీ ఒక్కటి తప్ప ఈ దేశంలో ఈ రాష్ట్రం మా చేతిలో తప్ప ఎవరి పేరు మీద ఉండకూడదు. అందులో హిందువులు ఆ తర్వాత కొందరు అనగాహన వాళ్ళు ఎంతమంది అండి 80% మేమే ఉండాలనేటువంటి ఒక దుర్బుద్ధితో చేస్తున్నటువంటి కార్యక్రమాలు తప్ప ఇవి మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యానికి ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యం కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఒక జాతీయ పార్టీ వాళ్ళకి దుర్బుద్ధి మంచిది కాదు. నాయక్ గారు విభజన చట్టంలో ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ అమలు చేయాలని ఈడు 8 సంవత్సరాల నుంచి వదిలిపెట్టి ఇప్పుడు ఏదో వాళ్ళు అన్నారు. కేంద్రంతో యుద్ధం ఎందుకు? మంచితనంతో సాధించుకుందాం అనుకున్నారు. మంచితనంతో పోయింది ఏమి లేదు. తెలంగాణ రాష్ట్రం అన్ని పోయినాయి. యూనివర్సిటీ పోయింది, స్టీల్ ఫ్యాక్టరీ పోయింది, కోచ్ ఫ్యాక్టరీ పోయింది, ఉద్యోగాలు ఇచ్చే అవకాశం పోయింది. ఎలక్ట్రిసిటీ దేనికోసం? ఇద్దరు ఎంపీలు ఉంటే తెలంగాణ కోసం ఉద్యమం చేస్తాం, ఉద్యమం చేస్తామన్నారు. మరి ఇంతమంది తెలంగాణ ఎంపీలు అక్కడ గెలిచిన తర్వాత మరి పార్లమెంట్లో ఎందుకు నిలదీయలేదు? ఎందుకు పోరాటం చేయలేదు? మేము కూడా అడిగాం, మేము కూడా అడిగామంటే ఎవరు ఇస్తారు? ఇప్పటికి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మీరు ఎందుకు ప్రధానమంత్రిని తిడుతున్నారో, ఎందుకు కేంద్ర మంత్రులు తిడుతున్నారో ఎవరికి అర్థం కావటం లేదు. మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టే మేము ఆయన తిడుతున్నామని చెప్పి భారతదేశం అంతా తిరగటానికి ఇది ఒక క్షేత్రం, ఒక ఒక బేస్ తయారు చేయడానికే ప్రధానమంత్రిని తిడుతున్నారు. లేకపోతే ఈ తిట్టడం వల్ల మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాకుండా పోతున్నాయి. మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఈ హామీలు అమలు కావటం లేదు. ఇవేమి పట్టించుకోకుండా నేను బీజేపీని తిడుతున్నానని ఎక్కువ సార్లు తిట్టినందుకు సిపిఎం సిపిఐ పార్టీలు బీజేపీని ఆయనే పెద్దగా తిడతాడు, అందుకని మేము అక్కడ పోతున్నాం అనే పరిస్థితి ఇవాళ ఏర్పడింది. యాక్చువల్గా భావసారూప్యం కానీ ఆలోచన విధానం కానీ ఇవాళ భారతదేశంలో రెండే ఆలోచన విధానాలు ఉన్నాయి. ఒకటి సెక్యులర్, ఒకటి సోషలిస్టిక్, ఒకటి సోషల్ జస్టిస్. దీనికోసం పోరాటం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికి వ్యతిరేకంగా నాన్ సెక్యులర్, నాన్ సోషలిస్టిక్, క్యాపిటలిస్టిక్, మళ్ళీ సోషల్ జస్టిస్ లేనటువంటి పార్టీ బీజేపీ. ఈ రెండింటి జరిగేటటువంటి పార్టీ పోరాటంలో మీరు ఇవాళ కొత్తగా బీఆర్ఎస్ పార్టీ పెట్టి భారతదేశం అంతా తిరిగి ఈ బీజేపీ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా వస్తున్న ప్రజలను చేల్చడానికి మీరు ఇవాళ ఈ బీఆర్ఎస్ పార్టీ పెట్టారు తప్ప మీరు బీఆర్ఎస్ పార్టీతో ఒరిగేది లేదు, మీకు వచ్చేది లేదని మీకు కూడా తెలుసు. ఇవాళ తెలంగాణలో ఉన్న నిన్న మొన్ననే ఎవడో డబుల్ ఇల్లు
డబుల్ బెడ్రూమ్ రాలేదని మొత్తం చేసి ఆయన ఆత్మహత్య చేసుకుంది. ఇంకోటి నా పొలం పోయింది నాకు కాంపెన్సేషన్ ఇవ్వటం లేదని ఆడ ఆత్మహత్య చేసుకుండు. ఇంకోటి ఉద్యోగం రావాలని రాలేదని రాసి పెట్టి చచ్చిపోయాడు. ఇక్కడ రాష్ట్రంలో ప్రజలందరూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటే ఇదే పరిస్థితి భారతదేశంలో నేనంతా చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు మాత్రం కట్టిన కలెక్టర్ ఆఫీసులు ఓపెన్ చేస్తూ ఎలక్షనీరింగ్ చేస్తున్నారు. ఇంకా డేటు ఎప్పుడో దాన్ని అసెంబ్లీని రద్దు చేసి ఎర్లీ ఎన్నికలకు పోయే కార్యక్రమానికి ఈ ఇనాగ్రేషన్లన్నీ ఉపయోగించి ప్రభుత్వ ఖర్చుతోని మనము ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయి ఎలక్షన్ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎక్కడ చూసినా ప్రభుత్వ ధనం అధికారులు ప్రజలను తీసుకురావడం, దాంట్లో వారి పార్టీకి సంబంధించి మాట్లాడే రాజకీయం నడుస్తుందో తప్ప ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో సీతారాం నాయక్ గారు కూడా తెలుసు, కానీ వారు చెప్పలేని పరిస్థితి. మేము మాట్లాడలేదు, ఆ రోజు మాట్లాడితే మమ్మల్ని మళ్ళీ ఇంకో రకంగా అనుకుంటారని. ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారో తెలంగాణ ప్రజలకి స్పష్టంగా చెప్పండి. ఏదైనా బీజేపీ ప్రభుత్వం చేయకపోతే అఖిలపక్షాన్ని పిలవండి. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఈ విభజన చట్టాలను అమలు చేయటం లేదని అఖిలపక్షాన్ని పిలవండి. మేము కూడా మీ తరఫున మాట్లాడతాం. కృష్ణా జలాల గురించి, గోదావరి జలాల గురించి అఖిలపక్షాన్ని పిలవండి. మేము కూడా మీ పక్కన నిలబడతాం. మీరు ఎప్పుడూ అఖిలపక్షం లేదు, ప్రతిపక్షాన్ని అసలు వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చే కార్యక్రమం లేదు. ప్రభుత్వం అంటే ఒక బీజేపీ ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం వచ్చింది, ఇంకా అలయన్స్ పార్టీ కేంద్రంలో వచ్చినాయి. ఎక్కడొచ్చినా కానీ ప్రజా సమస్యల మీద అన్ని పార్టీలతో మాట్లాడేటటువంటి అవకాశం ఉండేది. అవన్నీ లేకుండా ఇప్పుడు ఏకపక్షంగా అక్కడ బీజేపీ ఇక్కడ టీఆర్ఎస్ ప్రజల పక్షాన్ని నిలబడకుండా వారు చట్ట ప్రకారం పరిపాలన కాకుండా వాళ్ళు ఇష్టమైనటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసే కార్యక్రమం. చంద్రబాబు గారు మాజీ ఐఏఎస్ అధికారి, బీజేపీ నాయకులు జాయిన్ అయ్యారు ఇప్పుడే కొద్దిసేపటి క్రితం. చంద్రబాబు గారు మొత్తానికి షర్మిల గారిని ప్రధాన స్థాయిలో ఫోన్లో పరామర్శించడం, ఆయన సోదరుడైనట్టు ఆమె అన్న అయినటువంటి జగన్ని ఏంటి మీ చెల్లెలు అరెస్ట్ అయితే ఎందుకు నువ్వు పట్టించుకోలేదని కొంత అసహనం వ్యక్తం చేయటం, ఇవన్నీ కూడా అంటే బహుశా ఇప్పుడు మోడీ విడిచిన బాణం, షర్మిల ఒకప్పుడు జగన్ ఇడిచిన జగనాన్ని ఇడిచిన బాణం అయితే ఇప్పుడు మోడీ ఇడిచిన బాణం అనుకునే పరిస్థితి తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. చూడండి, ఒకటి శ్రీనివాసరావు గారు అప్రజాస్వామ్యంగా ఏ పార్టీ కూడా వాళ్ళు అనుసరించే విధానం ప్రజలకు ఆమోదకరంగా లేకపోతే ఒక ప్రజా స్వేచ్ఛతో కలిగిన ఒక పొలిటికల్ పార్టీ లీడర్ వచ్చేసి అతని ప్రాథమిక హక్కుల్ని హరించే విధంగా ఆయన స్వేచ్ఛతో రాజ్యాంగం కలిగించిన స్వేచ్ఛని హరించేటప్పుడు ఖచ్చితంగా ఏ పార్టీ అయిన వాళ్ళు ప్రజాస్వామ్యకు కట్టుబడి ఉన్న వాళ్ళు వాళ్ళు వెళ్ళి వాళ్ళకు సహకారం ఉంటారు, వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళతో సానుభూతి వ్యక్తం చేస్తారు. కాబట్టి ఆయన దీని మీద ఎక్కువ మనం ఎక్కువ రీడ్ చేయక్కర్లేదు. ఇది బీజేపీ విడిచిన బాణమా లేదు. నేనేంటంటే వాళ్ళు ఈ ఆటోక్రటిక్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా పోరాడుతుంది. అదేవిధంగా బీజేపీ అయితే ఎప్పటి నుంచో మొదలు పెట్టింది మీ అందరికీ తెలుసు. బీజేపీ ముఖ్యంగా ఇలాంటి ఆటోక్రటిక్ గవర్నమెంట్కి అగేన్స్ట్గా గ్రామాల్లో కూడా సంచరించి మన బండి మా ప్రెసిడెంట్ గారు గ్రామ గ్రామాలను కూడా సంచరిస్తున్నారు, పాదయాత్ర చేస్తున్నారు. ఎందుకు ప్రజల్లో ఏ రకంగా ఈ ప్రభుత్వం విశ్వాసం కోల్పోయిన విషయాన్ని ప్రజలు కూడా చెప్తూ ప్రజల యొక్క సమస్యను తెలుసుకునే విధంగా వారు సూక్ష్మ స్థాయిలో వారు వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి దీన్ని వేరే రకంగా రాజకీయ కోణంగా ఒక లబ్ధి కోసం లేకపోతే వక్రీకరించి దీన్ని ఏదో బాణం వదిలినారని వీళ్ళతో దగ్గర అవుతున్నారని అది చెప్పడం కూడా ఇట్ ఇస్ టూ ఎర్లీ టు కమ్ టు ఎనీ కన్క్లూజన్స్. కొత్త ప్రేమలు చిగురుస్తున్నాయి. ఇటు చంద్రబాబుని పలకరించడంలో కానీ, ఇటు షర్మిలను పలకరించడంలో కానీ ఇవన్నీ చూస్తుంటే ఎలక్షన్ ఇయరింగ్ అనేటువంటిది గుజరాత్ అయిన మరుక్షణం 24 గంటలు గడవకముందే బీజేపీ ఫోకసింగ్ దక్షిణ భారతదేశం మీద పెట్టింది. ఆ రకంగా కొత్త ప్రేమలు చిగురుస్తున్నాయి అనేటువంటిది ఒకటండి శ్రీనివాసరావు గారు. దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ ఫోర్స్ ఇన్ ఫర్ పొలిటికల్ పార్టీ. సిద్ధాంతాలు ముఖ్యము. ఎవ్రీ పొలిటికల్ పార్టీస్ ఆబ్జెక్టివ్ ఇస్ టు కమ్ ఇన్ టు పవర్. కానీ సిద్ధాంత పరంగా ఇప్పుడు ఎదుటి వాడిని కూడా బీజేపీ అనుసరించే విధానాన్ని ఆమోదించి వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దీంట్లో చూస్తున్నారు. రాజకీయంగా
ఇంత పెద్ద పార్టీ ఇప్పుడు దేశంలో ఉంది కాబట్టి దేశాన్ని ఏ రకంగా అభివృద్ధి పథంలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఏ రకంగా మన ప్రభుత్వం యొక్క నిజంగానే మహిళల మీద అన్యాయం దుర్మార్గం జరిగితే అట్లా చాలా జరుగుతున్నాయి కదా. మోడీ ప్రత్యేకంగా శర్మిలనే పలకరించడం, శర్మిలని మాట్లా ఫోన్లో సంప్రదించడం అనేటువంటిది దేశంలో చాలా చాలా దుర్మార్గాలు మహిళల మీద జరుగుతున్నాయి కదా, అన్నిటికీ స్పందించట్లేదు కదా. షర్మిల విషయంలో ప్రత్యేకంగా స్పందించడం అనేటువంటిది రాజకీయ ప్రాధాన్యత సహజంగానే సంతరించుకుంటుంది కదా. ఇప్పుడు షర్మిల గారు తెలంగాణ ఆడపడచండి, ఆంధ్రలో ఆడపడచ్చు, ఆ ఆడపడుచుకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఈజ్ రీచింగ్ అవుట్, మేబీ బై రీచింగ్ అవుట్ టు హర్ ఈజ్ గివింగ్ ఎ గుడ్ సిగ్నల్. కాబట్టి ఇది ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు ఇవాళ. ఆవిడ ప్రాథమిక హక్కుల్ని కూడా హరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి స్వేచ్ఛ ఇవ్వకుండా ఆవిడ ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఆపర్చునిటీ, ఇట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ హిస్ సింపతి విత్ హర్. సీతారాం నాయక్ గారు స్పందించండి. ఏం లేదు, షర్మిల గారికి అన్యాయం జరిగితే ప్రధానమంత్రి స్పందించడంలో తప్పేం లేదు, ఏం ఎవరు కాదని. కానీ జరిగిన సంఘటన యొక్క సివిఆర్పి ఏదో ఒకటి గమనించాలి. రెండవది, తొమ్మిది సంవత్సరాలు కావస్తుంది కదా, శర్మిల గారు గూడు విడిచిన పక్షిలాగా ఏ రాష్ట్రంలో అధికారంలోకి రావాలో వాళ్ళన్న దాని కొరకు అంత తాపత్రయం పడి పనిచేసినటువంటి శర్మిల గారికి అక్కడ దిక్కు ఏమి తోచక ఒక ఇట్లా ఏదో ఒక తీసి పడేసినట్టు చేస్తే, ఏదో నేను ఇక్కడ పుట్టినా అని ఏ తండ్రి అయితే తెలంగాణ రావద్దన్నటువంటి శబ్దం తీసుకున్నటువంటి రాష్ట్రానికి వచ్చి పనిచేసినప్పుడు ఎప్పుడో ఒక్కసారైనా జగన్ గారి నీ చెల్లె నీ కొరకు పనిచేసింది, త్యాగం చేసింది, నీ గెలుపు కొరకు తోడ్పడ్డది కదా, ఎందుకు ఒక్కసారైనా నీ చెల్లెని ఇట్లా ఎందుకు బాధ పెడుతున్నాను ఒక్కసారి మాట్లాడి ఇవాళ మాట్లాడితేనేమో అది అది ఒక ఆడపడుచుకి ఇచ్చినటువంటి గౌరవమో విలువనో తెలిసేది. అది కాదు కదా ఈ రాజకీయ లబ్ధి కొరకు ఏదో ఆడపడుచుని ఇక్కడ ఏమో మేము ఆమె పైన హత్యా ప్రయత్నం చేసినట్టు ఆమెను ఇబ్బంది పెట్టినట్టు మాట్లాడటం అనేది శోచనీయం. ఇది రాజకీయ లబ్ధి కొరకు జరిగినటువంటి. రెండవది, మల్లు రవి గారు ఒకటి అన్నారు, మల్లు రవి గారు ఒక్క నిమిషం ఒకటే ఐదు సంవత్సరాలు మేము పోరాడలేదు అనేది అబద్ధం. మేము పోరాడాం, మాకు ఆ రోజున మేము పోరాడినా మాకు రావాల్సినవి దక్కలేదు, కనుకనే ఇలా బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఆయనను ఎండగట్టాలనే ఉద్దేశంతో ఇలా వాళ్ళని దిడుతున్నాం తప్ప వేరే ఉద్దేశం కాదు అని దయచేసి మీరు గమనించాలి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మోడీ గారితో చేసుకున్న రహస్య ఒప్పందంలో భాగంగా పుట్టినటువంటి రాజకీయ పార్టీ. రేపు భారతదేశం మొత్తం తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటటువంటి ఓట్లని బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాటిని చీల్చి పోస్ట్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ అలయన్స్ విత్ బీజేపీ. మీరు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూడండి. ఇప్పుడు కవిత గారికి నోటీస్ ఇవ్వటం, మీరు 6వ తారీఖు రమ్మంటారా 11వ తారీఖు రమ్మంటారా, ఓకే 11వ తారీఖు రమ్మంటే 11వ తారీఖే వస్తాం. ఇవన్నీ ఇచ్చినట్టు ఇవ్వనట్టు మాట్లాడినట్టు అన్ని కూడా అర్థమైతే అది మనకి కొన్ని అప్పుడప్పుడు కొట్టినట్టు చేస్తాను. సీతారాం నాయక్ గారు ఇవాళ ప్రధానమంత్రి శాతకానోడు దద్దమ్మ అనేటటువంటి మీరు ఈ విభజన చట్టానికి సంబంధించిన దాని మీద మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరు ఈ రాష్ట్రంలో ఉన్న ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్ కమ్యూనిస్టులు సిపిఐ అందరు మీతో సపోర్ట్ చేసేవాళ్ళు కదా, మీరు ఎప్పుడు పట్టించుకోలేదు? మీకు మీరే ఏదో అడిగినట్టు మేము ఇవ్వనట్టు అసలు వాటి గురించి ఇప్పుడు మాట్లాడటం ఎందుకు తిడుతున్నారు చెప్పండి అన్నా. మీరు ఒక పక్కన ప్రధానమంత్రి తిడుతుంటే అటు బీజేపీ ప్రెసిడెంట్ మన ముఖ్యమంత్రిని తిడతాడు, ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా
తమిళనాడు కర్ణాటక అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు ఆల్ పార్టీలు తీసుకుపోతానని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అది ఎస్సీ వర్గీకరణ విషయంలో కావచ్చు, లేదు పోడు భూముల విషయంలో కావచ్చు, ఆల్ పార్టీ తీసుకుపోతున్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం, రాష్ట్ర హక్కుల కోసం ఆల్ పార్టీని ఢిల్లీకి తీసుకోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి? తెలంగాణ ఇచ్చినామని క్లెయిమ్ చేసుకునేటువంటి నాయకురాలు వాళ్ళకు మాట్లాడుతున్నారు. సమాధానం రావట్లేదు, అడిగినానికి రావట్లేదంటే మీరు ఎందుకు పక్షాన్ని తీసుకుపోవడంలో ఉన్నా రాజకీయ ఉద్దేశం ఉందా, లేకుంటే వాళ్ళ వల్ల ఏం కాదనా? మీరు నిజంగా పోరాటం చేస్తే అంటే ఆల్ పార్టీ తీసుకుపోవడం వల్ల వాళ్ళతో ఏం కాదు, వాళ్ళతో ఏం కాదని తీసుకోలేదా, లేదు రాజకీయ ఉద్దేశం ఉందా అని సూటిగా పూర్తి రాజకీయం. హలో సిద్ధరామ్ నాయక్ గారు, వాళ్ళ వాళ్ళని తీసుకుపోవడం వల్ల ఉపయోగం లేదనా, అంతేనా? హోల్డ్లో పడ్డది అది ఫోన్. రఫీ గారు రియాక్ట్ కండి, హోల్డ్లో పడ్డది మీ వాయిస్ వినపట్ల. సీతారాం నాయక్ గారు, నేను చెప్తున్నాను చూడండి, ఇప్పుడు షర్మిల గారు సూటిగా రండి, సమయం లేదు. ఏమండి, షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయమని చెప్పి ఒక ఛాన్స్ కావాలని చెప్పి ఆమె వాళ్ళ మదరు అన్ని ఇక్కడ చేసి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని అధికారంలో రావడం కోసం ఊరు వాడా తిరిగి లేనిపోయిన అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్రం మీలో చేయవలసినటువంటి పని, ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు విరుద్ధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తామంటే ఇక్కడ పనిచేయకుండా తెలంగాణకి వెళ్ళి అక్కడ ఇప్పుడు మోడీ వదిలిన ప్రాణం కింద మారి చేయటం అంటే డబ్బులు ఒక చోట పోగొట్టుకొని వేరే చోట ఎదిగినట్టుగా ఆమె స్టేక్స్ ఏమైనా ఉంటే అది ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణలో ఇప్పుడు ఆమె చేయటం అంటే అర్థరహితం. అది బీజేపీకి ఉపయోగపడటం కోసం ఆమె చేస్తుందేమో తెలియట్లా. మరి మోడీ గారు ఆ రకంగా మాట్లాడారంటే మరి దాంట్లో ఏమర్థం ఉందో మరి తెలియట్లా. ఆమెకి ఏదైనా ఉందంటే నువ్వు వచ్చే ఆంధ్రప్రదేశ్లో మీ అన్న జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు మాటలన్నీ, నువ్వు మాట్లాడే వాడి మాటలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వర్తిస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చేస్తున్నటువంటి పైశాచిక కార్యక్రమాలు అరాచకం అంతా కూడా ఇక్కడ చేయాలి. చెప్పినట్లు దీన్ని ఇంకా రాజకీయం చేయటం కూడా భావ్యం కాదు, ఎందుకంటే సమస్య ఏంటి, ఎక్కడ ఉల్లంఘన జరిగింది, మానవ హక్కులు ఉల్లంఘన జరిగింది, రాజకీయ హక్కుల ఉల్లంఘన జరిగింది అని దాని మీద స్పందించి దాని మీద ఆ రకంగా చూడటే తప్ప ఇంకా వేరే రకంగా చూడటం కూడా ఇప్పుడు అంత త్వరగా చూడటం ఒక నిర్ణయానికి రావటం చంద్రబాబు గారు మీరు చాలా విద్యావంతులు, ఐఏఎస్ చేశారు, కలెక్టర్ కూడా చేశారు. నేను ఇప్పుడు మానవత్వం వేరు, ఆలోచన ధార వేరు, ఆలోచన విధానం వేరు. బీజేపీ పార్టీ యొక్క ఆలోచన విధానం ఏ రకంగా భారతదేశానికి నష్టం కలిగిస్తుంది, ఏ రకంగా ప్రజాస్వామ్యానికి నష్టం కలిగిస్తుంది, ఏ రకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేది విద్యావంతులు మేధావులు ఇవాళ భారతదేశం మొత్తం కోడై కూర్చుంటే మీరు మీరేం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఫెయిల్ కావచ్చు, అక్కడ ప్రజలకు కోపం రావచ్చు, ఓటు కొట్టచ్చు, కానీ ఆలోచన ధార, ఆలోచన విధానం, ఐడియాలజీ మాత్రం ఇవాళ రాహుల్ గాంధీ గారు మళ్ళీ భారత్ జోడో యాత్రలో చిత్రమిస్తున్నారు. క్లోజ్ చేద్దాం, 30 సెకండ్స్, హాఫ్ మినిట్. చిత్రమిస్తున్నారు, ఏం చెప్పాను మీరు, ఏం జరగకపోతే ఏం చెప్పాలి? చెప్పండి చెప్పండి అన్న, విషయం చెప్పండి. ఆల్ పార్టీ వల్ల ఉపయోగం లేదు కాబట్టి తీసుకుపోలేదు అనేటువంటిది మీరు చెప్పారు, అదే రవి గారు అది కరెక్ట్ కాదు అని అన్నారు. నేను అది చెప్పలే, అదే మీరు చెప్తున్నారు. ఆల్ పార్టీ ఏ ఆల్ పార్టీ ఏందండి? ఇప్పుడు అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది,
తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ ఇచ్చినామని ఏదైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో, ఏదైతే మనకి ఇచ్చినని మనం కూడా వాళ్ళని కృతజ్ఞతలు తెలిపినామో, అక్కడ వాళ్ళు మాట్లాడకపోతే వీళ్ళని తీసుకపోతే జరిగే లాభం ఏంటో ఇక్కడ ఏమవుతుంది? తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ జీవం ఇతర పార్టీలు వాళ్ళని పిలవాలి కదా మీరు. అసలు 8 సంవత్సరాలు అవుతుంది, మీరు అసలు వేరే పార్టీల యొక్క ఉనికినే పట్టించుకోలేదు. వేరే పార్టీలు ఉన్నాయనే విషయాన్ని మీరు పట్టించుకోవటం లేదు. ఎందుకనంటే మీరు ఆయనతో మాట్లాడొచ్చినట్టుగా మీరు మాట్లాడతారు, దానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడతారు. రాజకీయ సమీకరణం అనేటువంటిది త్వరితగతంగా మారుతాయా? ఎందుకంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బహుశా ఆ రకమైనటువంటి సమీకరణం మారే అవకాశం ఉంది అనేటువంటి చర్చకి తెరలేచింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అటు బీజేపీ కూడా గుజరాత్ ఎన్నికల తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టింది అనేటువంటిది, దానిలో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా కొంత హల్చల్ చేస్తున్నాయి ఉభయ రాష్ట్రాలు అనేటువంటి చర్చ కూడా తెరలేచింది. మరోవైపున కొత్త మిత్రులను ఎత్తుక్కునే పనిలో బీజేపీ ఇక్కడ అధికారంలోకి రావడానికి కొత్త మిత్రులను ఎత్తుకునే పనిలో కూడా ఉంది అనేటువంటి చర్చకు తెరలేచింది. చర్చలో పాల్గొన్న సీతారాం నాయక్ గారు, ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ నాయకులు, చంద్రవర్ధన్ ఐఏఎస్ అధికారి, మాజీ ఐఏఎస్ అధికారి, బీజేపీ నాయకులు, అదేవిధంగా రఫీ గారికి, జ్యోతిక గారికి, మల్లు రవి గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ ప్రైమ్ టైం డిబేట్ విత్ పీవీ. చూస్తుండీ బిగ్ టీవీ.